గారి విశాఖపట్నం పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీలో విపరీతమైన మోసం అలసత్వం నిర్లక్ష్యం ఉన్నాయని వారు భావించి ఇవల్ రాష్ట్రంలోనే అతిపెద్ద జగనన్న కాలనీగా విజయనగరం జిల్లాలో గుంకలం గ్రామంలో వేసిన 400 ఎకరాల లేఅవుట్ను పరిశీలనకు వెళితే వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించిన మీదట ఆ రోజున 14 కిలోమీటర్ ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా మహిళలు యువత పెద్దలందరూ వచ్చి వారికి ఘన స్వాగతం పలికిన తర్వాత వారి క్షేత్రస్థాయిలో పరిశీలించి కొన్ని నిజాలు మాట్లాడితే వైసీపీ నాయకులు ముఖ్యంగా బొత్స సత్యబాబు గారు అనుచిత వ్యక్తులు చేయడం చాలా దురదృష్టకరం ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్లుగా మీ స్థాయిని మరిచి ఏదేదో మాట్లాడుతూ 2014 లో అసెంబ్లీ సాక్షిగా మీరు ఎన్నో మాటలు మాట్లాడారు ఇదే జగన్ మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ విజయమ్మ గారి కోసం మీరు చీపిరిపల్లిలో మూడో స్థానంలో వచ్చిన తర్వాత ఓటమి చెందిన తర్వాత నిరాశతో మీ రాజకీయమైన అభివృద్ధి కోసం మీ రాజకీయమైన కంటిన్యూటీ కోసం మళ్ళీ అదే ఏ దొంగల పార్టీ అన్నారో ఆ దొంగల పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడం కోసం వారి మెప్పు కోసం వారి ప్రాపకం కోసం మీ స్థాయి మనిషి మీ అనుభవాన్ని మొత్తం దిగజార్చుకుని ఉత్తరాంధ్ర సర్వనాశనం అవుతుందా అని తెలుసు కూడా మీకు విశాఖపట్నం వనరులని పోయినాయి విజయనగరానికి సంబంధించి కూడా ఎటువంటి అభివృద్ధి లేదు భాగోపురం విమానాశ్రయాన్ని కూడా మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు కేంద్రం మీద ఎన్నో వైఫల్యాలు మీ దగ్గర పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రజాదరణ గల నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంటే వారి మీద నిస్సిగ్గుగా ఇటువంటి కువిమర్శలు తక్కువ స్థాయి సంభాషణ చేయడం మీకు సమంజసం కాదు పదే 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 మీ మంత్రులందరూ చెప్తున్నాం మీరు ఎంత ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంత తక్కువ స్థాయి సంభాషణ చేస్తే ప్రజలు మిమ్మల్ని అంత చేదరించుకుంటారు భవిష్యత్తులో ఏ స్థాయి నాయకుడైనా అది బొత్స సత్యబాబు గారైనా అతి చిన్న వైసీపీ నాయకుడికైనా రేపు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ ప్రజలు గుణపాఠం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం